हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल अभिवाला व्लॉग्स। नेनु अंबिका, अम्मनी मर्चिपोलेरु, अंबिकानी मर्चिपोलेरु। फ्रेंड्स, ई रोज मनम बूड़द गुम्मडिकाय कर्री ए विधंगा प्रिपेर चेसुकोवालो चूद्दाम। सो ई विधंगा बूड़द गुम्मडिकाय कर्री प्रिपेर चेसुकुंटे राइस लोकि गानी चपाती लोकि गानी सूपर गा उंटुंदी। सो फस्ट मनम लेत बूड़द गुम्मडिकायनी तीसुकोवाली। सो ई विधंगा लेतगा पच्चिगा उंडाली काय, असलु मुदरकूडदु। सो इलांटि लेत कायनि तीसुकोनि मनमु चक्कगा पील आफ् चेसुकोवाली। सो ई विधंगा पील आफ् चेसुकोनि चिन्न चिन्न पीसेस गा कट चेसुकोवाली। ఇలా పీసెస్ లా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కర్రీలోకి పేస్ట్ ని రెడీ చేసుకుందాము। సో ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో 5 6 ఎండు మిరపకాయలు, కొన్ని అల్లం ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు, కొబ్బరి, ఎండు కొబ్బరి తీసుకోవాలండి। పచ్చి కొబ్బరి వేసుకున్నా కూడా బానే ఉంటుంది। కొంచెం చక్క, నాలుగు లవంగాలు వేసుకొని ఫస్ట్ మనం దీన్ని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో నాలుగు జీడిపప్పులు కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। సో ఈ విధంగా పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం గిన్నె పెట్టుకుందాము। ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు ఇలా తుంచి వేసుకోవాలండి। కరివేపాకు ఇవి ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి। పచ్చిమిర్చి ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి యాష్ గార్డ్ పీసెస్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి।
సో వీటిని ఈ విధంగా ఎగరేస్తే చక్కగా పోపు ఉప్పు పసుపు మొత్తం కూడా ప్రాపర్గా కలిసిపోతాయండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గుతుంది. ఇప్పుడు మనం ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టుకొని మరో 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు salt చూసుకొని సరిపోకపోతే కొంచెం salt యాడ్ చేసుకోండి. మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం లెమన్ జ్యూస్ ని యాడ్ చేసుకుందాం. ఇంకా దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుంటే మనకి గుమగుమలాడే బూడిద గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను పెట్టినటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది. Thank you so much. Thanks for watching my video.